आम आदमी पार्टी की चेंदिन ढिल्ली एमएलए अमानतुल्ला खान इंटिपैना कार्यालयालपैना एन्फोर्समेंट अधिकारुलु दाडुलु चेशारु। मनी लाండరింగ్ నిరోధక చట్టం కింద ఈ తనిఖీలు జరిగాయి। ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అవకతవకలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసింది। నిబంధనలను ఉల్లంఘించారని అక్రమంగా పలువురిని నియమించారని వక్ఫ్ బోర్డు నిధులు దుర్వినియోగం చేశారని ఖాన్ పై కేసులు నమోదయ్యాయి। 2020లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు। అప్పటి నుంచి దర్యాప్తు సాగుతోంది। ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ కేసును ఢిల్లీ ఏసీబీ నివేదించింది కూడా। హఫీజ్ ఇర్షాద్ ఖురేషీ అనే వ్యక్తి కంప్లైంట్ మేరకు ఈ కేసు నమోదు చేశారు। బోర్డులో పలు ఉద్యోగాలకు 33 మందిని ఖాన్ నియమించారు। వారంతా ఆయన నియోజకవర్గం ఓకల్హాకు చెందినవారే। దీంతో ఖాన్ ను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని గతంలో ఏసీబీ చీఫ్ ఎస్కే గౌతమ్ సిఫార్సు చేశారు। ఢిల్లీలో బీజేపీ ఆందోళన చేపట్టింది। అమానతుల్లా ఖాన్ ను బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది।